ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరొక ప్రాజెక్ట్ గురించి మనం విందాం. ఇక్కడ మనకి మన మధ్య నలుగురు బిడ్డలు, మన నలుగురు పిల్లలు మనం చూస్తున్నాం. వెనకాల ఇక్కడ మనకు ఒక మందసం కనిపిస్తుంది. ఈ మందసాన్ని గురించి ఏ విధంగా వారిని వివరించబోతున్నారు, అసలు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఏంటో, ఎందుకు ఇది ఈ ప్రాజెక్ట్ని చూస్ చేసుకున్నారు, దీని నుండి వారు ఏం నేర్చుకున్నారు, మనకి ఒకరి తర్వాత ఒకరు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొదటగా వీళ్ళ పేర్ల గురించి మనం తెలుసుకుందాం. మీ పేర్లు వన్ బై వన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, మై నేమ్ ఇస్ విజయ్ పాల్. ప్రైజ్ ది లార్డ్, మై నేమ్ ఇస్ రిషిత్ కుమార్. ప్రైజ్ ది లార్డ్, మై నేమ్ ఇస్ దేవ్ అభిషేక్. ప్రైజ్ ది లార్డ్, మై నేమ్ ఇస్ పి తనిష్ కుమార్. ప్రైజ్ గాడ్. విన్నారు కదా, ఈ నలుగురు బిడ్డలు ఎంతో కష్టపడి ఈ రకంగా ఈ ప్రాజెక్ట్ని చూస్ చేసుకున్నారు, మందసాన్ని చేశారు. సో వీరు ఈ సమయంలో ఒకరి తర్వాత ఒకరు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు చెప్పండి, అసలు మీ ప్రాజెక్ట్ ఏంటి, ఈ మందసం మాకు అనిపిస్తుంది, మీరు ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నారు, మీరు ఏం చెప్పబోతున్నారు దీని గురించి, ఒకరి తర్వాత ఒకరు వివరించి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ఇప్పుడు నేను మందసం అంటే ఏంటి, మందసాన్ని ఎవరు చేశారు, మందసాన్ని దేంతో చేశారు, ఎవరు చేశారు, ఎవరు చెప్తే చేశారు అన్నది చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందసాన్ని దగ్గరకన్నా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందసాన్ని యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినప్పుడు సినాయి పర్వతం దగ్గర మోషేకి సెలవిచ్చింది ఏంటంటే, నువ్వు ఒక మందసాన్ని చేయవలను, ఆ మందసాన్ని 2.5 మూరల పొడుగు, 3.5 వెడల్పు, 2.5 మూరల పొడుగుతోటి అలా చేయమన్నారు. దాన్ని తుమ్మకరతో చేసి బంగారు రేగు పొదిగించమన్నారు. ఇప్పుడు దాన్ని చేయాలంటే దేవుడే చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నేను బెసలేలకి జ్ఞానం ఇచ్చాను, అతనికి అవి ఎలా చెయ్యాలి, దీనికి ఈ కెరూబులు ఎలా చెయ్యాలి, దీన్ని ఎలా చేయాలన్నది ఈ బెసలేలకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. బెసలేలకి తోడు అహోలియాబు. అహోలియాబు ఎవరంటే అహిసామాకు యొక్క కుమారుడు. ఇతనికి బెసలేలకి తోడు అన్నమాట. బెసలేలకి తోడున్నప్పుడు బెసలేలు దీన్ని తుమ్మకరతో చేసి బంగారు రేగు పొదిగించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ కరుణాపీఠం. ఇప్పుడు ఈ కెరూబులు ఉన్న ప్లేస్ని కరుణాపీఠం అంటారు. ఈ రెండు కెరూబులు అనేవి ఒకదానితో ఒకటి ఏకాండమై ఈ కరుణాపీఠాన్ని చూస్తున్నట్టు ఉంటాయి. మన ఇశ్రాయేలీయులు తమ జీవితకాలం అంతా, అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరే సమయంలో దేవుడు వారికి ఇచ్చిన ఆహారాన్ని కూడా దీంట్లో పెట్టారు, మన్నాని. ఇది మన్నా. దీన్ని ఇశ్రాయేలీయులకి పొద్దుడే దేవుడు అనుగ్రహించి ఒక్కొక్కరికి ఎంత కావాలో అంతా తీసుకోమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు అనుకో, అది కుళ్ళిపోయేది అనమాట. అంతేగాని ఇప్పుడు మందసంలో పెట్టింది, ఇప్పటికి సజీవంగా ఉంది. అలాగే దేవుడు అహరోను యొక్క చిగురించిన కర్ర పెట్టమన్నాడు. అదేంటంటే అహరోను బాదం చెట్టు యొక్క కొమ్మ పెట్టినప్పుడు అది చిగురించిన కొమ్మ అనమాట. ఆ కొమ్మని దేవుడు సెలవిచ్చినట్టు మోషే కూడా మందసంలో పెట్టారు. ఇవి రాతి పలకలు. ఈ రాతి పలకలు దేవుడు సినాయి పర్వతం మీద తన వ్రేలితో రాసిన రాతి పలకలు అనమాట. ఇవి మోషే చెక్కి ఈ మందసంలో పెడతారు సినాయి పర్వతం దగ్గర. ఇప్పుడు ఈ మందసం అనేది ఇశ్రాయేలీయులకి తమ ప్రయాణంలో ఎలా ఉపయోగపడింది, ఇశ్రాయేలీయులు ఎరుకో గోళ్ళు అంటే యోర్దాన్ దాటక ముందు ఎరుకో గోళ్ళు. యోర్దాన్ దాటాలంటే అది ఒక ప్రవహిస్తున్న నది. ఈ యోర్దాన్ దాటే సమయానికి మోషే లేడు. మోషే ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు అంతే. ఇప్పుడు మోషే లేని కారణంగా దేవుడు ఏమంటాడంటే, ఈ యాజకులు ఈ మందసాన్ని మోస్తూ యోర్దాన్ నదిలో ఎప్పుడైతే దిగుతారో అప్పుడు మీరు ఆ యోర్దాన్ దాటడానికే మీకు అవకాశం ఉంటుంది. ఈ యోర్దాన్ నది వాళ్ళు మందసం పట్టుకొని దిగినప్పుడు వెనకగా ప్రవహించింది యోర్దాన్. రెండవదిగా ఎరుకోగోళ్ళు చుట్టూ అంటే ఆ 7 రోజులు ఎరుకోగోళ్ళ చుట్టూ తిరగమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. 7వ రోజు మాత్రం బూరలతోటి కేకలు వేస్తూ తంబూరులతో నాదం చేస్తూ సంగీత నాదాలతో
తిరిగినప్పుడు ఆ ఎరుకో గోళ్ళని కూలిపోతాయి. అలాగే ఏలీ కాలంలో మందసం పట్టుబడుతుంది. మందసం పట్టుబడినప్పుడు ఫిలిస్తీన్లు తమ ఆ మందసాన్ని పట్టుకెళ్ళి అష్టోతి గుడిలో పెట్టుకుంటారు. దాగోన్ గుడిలో పెట్టుకున్నప్పుడు దాగోన్ విగ్రహం అనేది రెండుగా చీలిపోయి మందసం ఎదురుగా పడిపోయి ఉంటుంది. అలా తమ యొక్క పట్టణంలో పెట్టుకున్నప్పుడు ఆ యొక్క పట్టణంలో పంట అవన్నీ ఇంకా పందికొక్కులు తినేయడం అలాగే కురుపులు రావడం అన్నీ జరిగినప్పుడు అలా మా ప్రాంతంలో వద్దు అని అంటారు. వేరే ప్రాంతంలో పెట్టినప్పుడు అలాగే అలాగే కురుపులు రావడం అలాగ పంట నాశనం అయిపోవడం అన్నీ జరుగుతాయి. అలాగని చెప్పి వారు మా పట్టణంలో వద్దు, మా ఊర్లో వద్దు, మాకు శ్రమలు వస్తున్నాయి, ఈ మందసాన్ని ఇస్రాయేలీయులకి ఇచ్చేయండి అని అన్నప్పుడు అది పాడి ఆవులకు కట్టి ఇలా బెత్సవేష్ మార్గాన చిన్నగా జెరూసలేం చేరుకుంటే అది దేవుడు చేసిన క్రియ, లేదంటే మన దురదృష్టం అన్నప్పుడు ఈ పాడి ఆవులు కట్టి వెళ్ళినప్పుడు అది తిన్నగా బెత్సవేష్ మార్గాన జెరూసలేం చేరుకుంటుంది. ఈ జెరూసలేం చేరుకున్నాక అది బబులోను రాజు చేతిలో చివరిసారిగా అంటే బబులోను ఇస్రాయేలీయుల రాజ్యాన్ని సర్వనాశనం చేసేటప్పుడు యూదారాజ్యాన్ని బబులోను రాజు సర్వనాశనం చేసే టైంలో జెరూసలేంలో ఉన్న కొన్ని ప్రశస్త వస్త్రాలను తీసుకెళ్తాడు. అప్పుడు ఈ మందసం యొక్క ప్రస్తావన ఉండదు. కానీ ఈ మందసం అక్కడి నుంచి ఇంకా ఎక్కడ ప్రస్తావింపబడదు. కానీ ఇప్పటి వరకు సజీవంగా ఉందని, ఇప్పటి వరకు యేసుక్రీస్తుని సిలువ వేసిన ఆ గోల్గత అనే కొండపైన ఇంకా కొండ కింద ఇంకా ఉందని భావిస్తూ ఉంటారు. పాత నిబంధనలో ఈ మందసాన్ని అయితే మోషే అయినా ఏ యాజకుడైనా దేవుని ప్రత్యక్ష కోసం ప్రత్యక్ష గుడారంలో ఇది ఉండేది. ఈ ప్రత్యక్ష గుడారంలో ఇక్కడికి వచ్చి వారు పరిశుద్ధంగా దీని దగ్గరికి వెళ్తేనే కానీ ఇది ఉండదు. అలా అని చెప్పేదాన్ని ఇదేంటి యాజకులు కాకుండా వేరొకరు పట్టుకుంటే దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఏ కాలంలో అంటే ఇది దావీదు రాజు కాలంలో మందసాన్ని తన యొక్క కోటలో పెట్టుకుందామని తీసుకెళ్ళేటప్పుడు ఆ యొక్క మందసాన్ని జారిపోతుందని చెప్పి పడిపోతుందని చెప్పి ఉజ్జా అనే వ్యక్తి దీన్ని పట్టుకుంటాడు. అతను యాజకుడు కానందున ఆ మందసాన్ని పట్టుకొని మరణించడం జరుగుతుంది. ఆ తర్వాత ఓబేదేదోం అనే వ్యక్తి ఆ యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నప్పుడు 3 నెలలు అతను సమృద్ధైన ఆశీర్వాదం పొందుకుంటాడు అనమాట. అతను ఎందుకు ఆశీర్వాదం పొందుకున్నాడంటే అతడు యాజకుడు కాబట్టి లేవీయుడు. ఈ యొక్క మందసం ఇప్పుడు పాత నిబంధనలో దేవుని ప్రత్యక్ష కోసం వాడేవారు. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రత్యక్షత కావాలంటే ఈ మందసం కావాలా అవసరం లేదు. అంటే యేసయ్య మన కోసం దిగి వచ్చాడు కాబట్టి ఆ యేసయ్య ఒక మందసం లాంటి. ఇప్పుడు ఈ మందసాన్ని తుమ్మకర్రతోటి బంగారు రేకుతోటి చేశారు. బంగారు రేకు అల్పమైంది, లోనున్న తుమ్మకర్ర బలమైంది. అలాగే యేసయ్య కూడా మనిషిగా బలహీనుడు కానీ దేవుడిగా గొప్ప దేవుడు అంటే బలవంతుడు. ఇప్పుడు మనం అంత బలవంతుడి చేతిలో ఉన్నాం కాబట్టి మనం కూడా మనం ఇప్పుడు ఈ మందసం దగ్గరికే యాజకులు ఒక్కరే వెళ్ళేవారు. కానీ యేసయ్య మాత్రం ప్రతి ఒక్క పాపికి ప్రతి ఒక్క బంధకాల్లో ఉన్నవారికి ఈ యొక్క అర్హత ఇచ్చాడంటే దేవా నా తండ్రి అని పిలిచే భాగ్యం అనుగ్రహించాడు. ఇంతకుముందు అంత భాగ్యం లేదనమాట. ఇప్పుడు పాపి ఈ మందసాన్ని ముట్టుకున్నాడంటే దేవుని ఒకరు దిగి వచ్చేస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏసై ఉన్నాడంటే మనం ఆయన పాదాలు పట్టుకుని అవకాశం ఏసై అనుగ్రహించారు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను అంతే. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలను గాక. చాలా సంతోషం అండి. ఈ 4 బిడ్డలు ఎంతో చక్కగా వర్క్ చేసినటువంటి ప్రాజెక్ట్ని ఈ మందసాన్ని వివరించారు. ఈ మందసం యొక్క డైమెన్షన్స్ అదేవిధంగా ఇది దేంతో చేయబడినది, వీటి కాంపనెంట్స్ ఏంటి, ఇంటర్నల్గా వీటిలో ఏమున్నాయి, ఇవే చెప్పడం కాకుండా ఈ మందసం యొక్క టైం లైన్ మనకు చెప్పారు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అలాగే బబులోను రాజు చేతిలో చిక్కుకొని బబులోను రాజు దొంగిలిస్తాడుగా, సో అక్కడ వరకు అక్కడతో ఆ మందసం యొక్క ఈ చరిత్ర అనేది మనం ఎండ్ అవడం చూస్తాం మనం పాత నిబంధనలో. సో ఆ యొక్క టైం లైన్ మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎంతో చక్కగా ప్రయాణంలో ఏంటి ఎలా ఉపయోగపడింది. సో ఈ విధంగా మనకి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో
ఈ బిడ్డల్ని, ఈ నలుగురు బిడ్డల్ని దేవుడు ఎంతగానో దీవించను గాక, ఆశీర్వదించను గాక. ఆమేన్.